హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను గుజరాత్ గ్యాస్ గురించి మాట్లాడబోతున్నాను సో స్టాక్ మనకి ఫిఫ్టీ టూ వీక్ హై ఆర్ ఆల్ టైమ్ హై అనుకుంటా సో ఆ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది సో నేను లాట్ ఆఫ్ ఇండికేటర్స్ ఐ మీన్ లాట్ ఆఫ్ చార్ట్స్ని చూపించి ది అనాలిసిస్ చేస్తాను ఆన్ షార్టర్ టైం ఫ్రేమ్స్ లాంగర్ టైం ఫ్రేమ్స్ రెన్కో చార్ట్స్ అలాగే స్ప్రెడ్ చాట్ అండ్ దెన్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని యూస్ చేసి ప్రాపర్గా వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆర్ ఎల్స్ ఎంతవరకు మనకి స్టాక్లో పొటెన్షియల్ ఉంది అనేది చూద్దాము ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి సో ఫ్రెండ్స్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ ఇక్కడ నేను చే చేయటం జరిగింది బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఓకే ఫైనాన్షియల్ రేషియోస్ కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి మోర్ దెన్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ వీడియోస్ ఓకే రైట్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం గుజరాత్ గ్యాస్ కరెంట్ ప్రైస్ చూసినట్లయితే ఇట్ ఈస్ అరౌండ్ త్రీ థర్టీ లెవెల్స్ హై ఓకే త్రీ ఫార్టీ సో ఫిఫ్టీ టూ వీక్ హై వీఆర్ నియర్ టు ఫిఫ్టీ టూ వీక్ హై ఒకవేళ మీరు ఇక్కడ చూడండి జనరల్గా వెళ్ళి వీ కెన్ సి ఆన్ వీక్లీ టైం ఫ్రేమ్స్ ఓకే సో ఇట్ ఈస్ ఎట్ ఆల్ టైమ్ హైస్ ఓకే సో లెటెస్ సి మనం వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ స్టాక్ అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో ఇక్కడ చూడండి ఆఫ్టర్ ఏ ర్యాలీ సో ప్రీ కోవిడ్ లెవెల్స్ నుంచి దెర్ ఈజ్ ఏ ర్యాలీ ఓకే ఈ ర్యాలీ ఫామ్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ గో టు సైడ్ వేస్ ఓకే అండ్ ఇవాళ మనం వీ కెన్ సి దెర్ ఈజ్ ఎ ఓకే బ్రేక్అవుట్ ఓకే ైట్ సో ఇప్పుడు లెటర్స్ అండర్స్టాండ్ ద ర్యాలీ ఓకే సో ఎంతకాలం ఈ ర్యాలీ కొనసాగిందంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ డేస్ సో ఫైవ్ మంత్స్ స్టాక్ అనేది మనకి సైడ్ వేస్ మూమెంట్లో రన్ అయ్యింది ఓకే సో అండ్ అగైన్ వన్స్ అగైన్ ఐఎమ్ నేను మీకు చెప్తున్నాను స్టాక్స్ మేకింగ్ కన్సిస్టెంట్ ఫిఫ్టీ టూ వీక్ హై ఆల్ టైమ్ హైస్ సో వాటిల్లో దేర్ ఈస్ సమ్ స్ట్రెంగ్త్ వీ కెన్ ఐడెంటిఫై సమ్ స్ట్రెంగ్త్ ఐ నేను మీకు చూపిస్తాను వాట్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అని ఓకే బట్ ఎనివే యూ కెన్ కన్సిడర్ దిస్ హెస్ కప్ అండ్ హ్యాండిల్ ఇన్ వర్స్ షోల్డర్స్ ఐ డోంట్ నో ఎవ్రీథింగ్ ఓకే బట్ ఇట్ ఈస్ ఏ బ్రేక్అట్ ఫ్రమ్ ఎ రేంజ్ ఓకే సో రేంజ్ బ్రేక్అౌట్ గా తీసుకోవచ్చు ఓకే రైట్ సో ఇఫ్ యూ సీ ద పిక్చర్ మీరు ఈ పిక్చర్ చూసినట్లయితే ట్రెండ్ చూసినట్లయితే దిస్ ఈస్ యువర్ ఓకే ఈక్వల్ బాటమ్స్ మేక్ చేసింది హియర్ దేర్ ఈస్ ఏ హయ్యర్ బాటమ్ ఓకే సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఓకే లో హయర్ బాటమ్ ఓకే హయర్ బాటమ్ ఈ ఈ బాటమ్ కన్నా హయర్ లో దిస్ ఈస్ యువర్ హయర్ లో

కేస్ ఇట్ ఈస్ క్లియర్లీ ఎ బుల్లిష్ సైన్ ఓకే సో స్టాక్ అనేది మనకి బిలో ఫిఫ్టీ ఎక్స్పెనెన్షియల్ ట్రేడ్ అయ్యింది బట్ బిలో టూ హండ్రెడ్ అయితే స్టాక్ రాలేదు ఇన్ కన్సల్టేషన్స్ ఇట్ ఈస్ నార్మల్లీ కన్సల్టేషన్లో ఇట్ ఈస్ నార్మల్ ఫర్ ఎ స్టాక్ టు కమ్ బిలో ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ ఓకే సో ఇఫ్ వీ సి మనం వీక్లీ చార్ట్స్లోకి వెళ్దాం వీక్లీ చార్ట్స్లో వీ కెన్ క్లియర్లీ సీ ఫిఫ్టీ ఎక్స్ మనకి వెరీ గుడ్ సపోర్ట్గా యాక్ట్ చేసింది ఓకే అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్లీ మనం ఒక ఇండికేషన్ వీ కెన్ సి ప్రాపర్ ఇండికేషన్ ఆఫ్ సారీ ఓకే ఎ ర్యాలీ ఆఫ్టర్ దట్ ర్యాలీ దేర్ ఈజ్ ఎ కన్సల్డేషన్ ఓకే సో దిస్ ఈస్ యువర్ కన్సల్టేషన్ అండ్ ఏ బ్రేక్అవుట్ సో క్లియర్లీ యూ కెన్ సి దిస్ ఇస్ ఎ

ఓకే సో వాట్ లెవెల్స్ ఏ లెవెల్స్కి వెళ్ళచ్చు అవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను వన్ మోర్ థింగ్ వీ కెన్ సి క్లియర్లీ బై అబ్జర్వింగ్ బై సీయింగ్ ద వాల్యూమ్స్ మనం వాల్యూమ్స్ చూడొచ్చు బై సీయింగ్ ద వాల్యూమ్స్ ద గ్రీన్ వాల్యూమ్స్ ఆర్ ఆల్వేస్ హయర్ దెన్ ద రెడ్ వాల్యూమ్స్ ఓకే సో దిస్ ఈస్ ద క్యాండిల్ స్టిక్ ఎనాలిసిస్ రైట్ సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ సమ్థింగ్ న్యూ ఫ్రమ్ ద ఛానల్ ఆర్ ఫ్రమ్ దిస్ వీడియో మీరు లైక్ చేయండి మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ గురించి వెన్ ఎవర్ దెర్ ఇస్ ఏ గుడ్ వర్క్ వీ నీడ్ టు అప్రిషియేట్ ఇట్ ఓకే సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిసియేషన్ ఆల్ ద వే అండ్ మీరు అగైన్ మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో హూ ఆర్ మేకింగ్ లాసెస్ ఎస్పెషల్లీ అట్లీస్ట్ వాళ్ళతో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి రైట్ సో టెలిగ్రామ్ ఛానల్ ఉంది థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి యూ కెన్ జాయిన్ టెల్ టెలిగ్రామ్ హియర్ సో ఇక్కడ నేను ఒక పోల్స్ అవి ఇవి చాట్స్ అవి ఇవి కండక్ట్ చేస్తూ ఉంటాను సో జస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద ఇన్ దెమ్ ఓకే సో దీస్ ఆర్ మై ఇన్స్పిరేషన్ మీరు ఇలా పార్టిసిపేట్ చేస్తున్న వీడియో పైన కామెంట్స్ లేకపోతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్న దిస్ ఈజ్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్ మనకి నాకు ఇన్స్పిరేషన్ రైట్ ఓకే సో నౌ ఐ విల్ టెల్ యూ ద లాంగ్ టర్మ్ టార్గెట్స్ అండ్ వాట్ ఆర్ ద స్టాప్ లాసెస్ వాటి గురించి నేను మీతో మాట్లాడతాను వాట్ ఈస్ ద రిస్క్ రివార్డ్ అవన్నీ పొటెన్షియల్ ఆల్మోస్ట్ అట్లీస్ట్ టైమ్ సీయింగ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్ సైడ్ అనేది మినిమం అప్ సైడ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది స్టాక్ అట్లా ఓవరాల్ స ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి మూమెంట్ అనేది రావచ్చు అనేది నా అభిప్రాయం

ఓకే సో ఇక్కడ చూడండి బిఫో ఇన్ ద మార్చ్ అండ్ సప్ ఇక్కడ ఇక్కడ చూడండి జనవరి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో టూ థౌజండ్ నైన్టీన్ టైంలో వీకెన్ సీ నవంబర్ హియర్ సో దేర్ ఈజ్ ఎ కంటిన్యూస్ ర్యాలీ అప్సైడ్ ర్యాలీ కంటిన్యూస్గా మార్కెట్స్ని అవుట్ పెర్ఫామ్ చేసింది బట్ ఆఫ్టర్ మే జూన్ దగ్గర నుంచి ఇట్ ఈస్ అండర్ పర్ఫార్మింగ్ ద మార్కెట్స్ ఓకే సో నవ్వు మనకి ఇక్కడ చూడొచ్చు వీకెన్ సీ సస్టైనింగ్ అబో ద మూవింగ్ యావరేజ్ ఓకే సో మూవింగ్ యావరేజ్ అబోవ్ సస్టైన్ అవుతుంది అండ్ ఇట్ హ్యాస్

అవుట్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి సో దీస్ ఆర్ ద రీజన్స్ దీస్ ఆర్ ద వేరియస్ రీజన్స్ ఐ సెలెక్ట్ సెలెక్ట్ ద స్టాక్ ఓకే సో ఒక టెక్నికల్ అయినా అంటే చార్ట్స్ మీదే కాదు ఐ విల్ స్టడీ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఓకే ఓకే ఆ తర్వాత స్ప్రెడ్ చార్ట్స్ ఓకే సో వాల్యూమ్ ఎనాలిసిస్ అవన్నీ అవంతా ఎనాలిసిస్ చేసిన తర్వాతే ఐ విల్ సెలెక్ట్ ద స్టాక్ ఓకే అండ్ దిస్ ఈజ్ రెన్కో చార్ట్ ఐ విల్ షో దిస్ ఇస్ లాంగ్ టర్మ్ రెన్కో చార్ట్ ఓకే సో మనం ఇక్కడ చూడొచ్చు వీ కెన్ సి ఏ మల్టీ బ్రిక్ బ్రేక్అవుట్ సో సే కన్సిడర్ దిస్ హ్యాస్ వీక్లీ ఆర్ మంత్లీ చార్ట్ సో ఇందాక వీక్లీ చార్ట్లో చూసినట్లయితే దిస్ ఇస్ ద ర్యాలీ దిస్ ఇస్ ద కన్సాలిడేషన్ అండ్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ సో సిమిలర్ లైక్ మన ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఓకే అండ్ ఇట్ హ్యాస్ గివెన్ ఏ బ్రేక్అవుట్ సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇట్ హ్యాస్ టేకెన్ ద సపోర్ట్ ఆన్ ద మూవింగ్ ఎవరేజెస్ రైట్ ఓకే సో దిస్ ఈజ్ రెన్కో నా ఓకే సో జస్ట్ వెయిట్ ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఐ ఆమ్ సీయింగ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ద స్టాక్ ఈజ్ మేకింగ్ హయ్యర్ హైస్ హయర్ హైస్ ఓకే సో ఇక్కడ ర్యాలీ తర్వాత స్టాక్ హ్యాస్ గివెన్ ఏ కన్సాల్టేషన్ okay so consolidation tarvata now there is a breakout okay so around uh, by this we may see around 450 are the targets okay but uh, being conservative you know, uh, 420 levels in target okay and based on this and uh, uh, this is long term point and figure chart this is a triple top buy pattern okay so on long term charts if uh, stock is making triple top buy um, uh, then it is a very good area to enter, okay. So, so multi time frames, multi uh, charts analysis, okay, showing that the stock is. యాజ్ గివెన్ ఏ బ్రేక్అౌట్ బ్రేక్అౌట్ ఇచ్చినట్లు బులిష్డ్ టెరిటరీలో ఉన్నట్లు చూపిస్తుంది సో స్టాప్ లాస్ ఇఫ్ ఫర్ పొజిషనల్ అండి దిస్ ఈస్ పొజిషనల్ అట్లీస్ట్ మేబీ మోర్ దెన్ త్రీ మంత్స్ ఐఎమ్ సీయింగ్ ఫోర్ ట్వంటీ అండ్ ఫోర్ ఫిఫ్టీ టార్గెట్స్ ఓకే ఫోర్ ట్వంటీ అండ్ ఫోర్ ఫిఫ్టీ సో ఫోర్ ట్వంటీ టార్గెట్ అంటే వీఆర్ గెటింగ్ వన్ ఇస్ టు టూ అండి టూ ఎయిటీ త్రీ ఇస్ అ పొజిషనల్ స్టాప్ లాస్ ఓకే టూ ఎయిటీ త్రీ అండ్ వీ కెన్ ఎంటర్ ఫ్రమ్ త్రీ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ త్రీ ట్వంటీ ఫైవ్ అండ్ అబవ్ సో నియర్ టు దిస్ ప్రైస్ ఉండేటట్టు చూసుకోండి త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ థర్టీ లెవెల్స్ మీ ఎంట్రీ

బట్ ఎనీవే సో వీఆర్ రిస్కింగ్ బై త్రీ ట్వంటీ ఎయిట్ మన యావరేజ్ ప్రైస్ అయితే టూ ఎయిటీ త్రీ స్టాప్లాస్ అనుకుంటే వీఆర్ రిస్కింగ్ అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే సో దీని ప్రకారంగా మీరు వెళ్ళి ఇందులో ట్రై చేయొచ్చు ఓకే సో క్యాలిక్యులేట్ యువర్ ఓన్ రిస్క్ రివార్డ్స్ ఓకే ఫ్రెండ్స్ అండ్ దిస్ ఈస్ దిస్ దిస్ ఎనాలిసిస్ బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్స్ రిన్కో పాయింట్ అండ్ ఫిగర్ ఆ తర్వాత స్ప్రెడ్ చాట్ ఎనాలిసిస్ ఆల్ అనాలిసిస్ ఈజ్ ఇండికేటింగ్ అండ్ మూవింగ్ ఎవరేజెస్ అనాలిసిస్ ఈ అంత ఎనాలిసిస్ కూడా ఇట్ ఈస్ అదేమిండికేట్ చేస్తుందంటే స్టాక్ కెన్ గివ్ సమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వచ్చు అనేది అనాలిసిస్ అనేది చెప్తుంది అండ్ ఐ డోంట్ గో బ్లైండ్లీ విత్ మై అనాలిసిస్ డూ యువర్ ఎనాలిసిస్ నేను మీకు చాలా సార్లు చెప్పాను ఐ హ్యాడ్ బీన్ రాంగ్ మెనీ టైమ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఐ

డూ వాట్ ఎవర్ యువర్ ఎనాలిసిస్ సే ఓకే సో ఇక్కడ నేను వాట్ ఐ ఆమ్ డూయింగ్ హియర్ ఈజ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ మై వ్యూస్ విత్ ఎ ప్రాపర్ లాజిక్ ప్రాపర్ ఎనాలిసిస్ ప్రాపర్ టెక్నికల్ స్టడీ ఓకే సో ట్రై టు లర్న్ దీస్ థింగ్స్ ఓకే ఐ డిడ్ నాట్ లర్న్డ్ మై నేను నేను కూడా నేర్చుకొని స్ట్రగుల్ అయ్యి మోర్ దాన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి దెన్ ఓన్లీ ఐ మేక్ ఇట్ అవుట్ ఏ వే సో ఓకే సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి వాట్ ఐ సజెస్ట్ ఈజ్ డూ యువర్ ఎనాలిసిస్ స్టడీ ద బిహేవియర్ ఆఫ్ మార్కెట్స్ ఓకే సో స్టడీ టెక్నికల్స్ స్టడీ ఫండమెంటల్స్ ఫైండ్ యువర్ వే ఓకే దట్ ఈస్ మై సజెషన్ సో ఇప్పటి వరకు మీకు వీడియో ఎనాలిసిస్ నచ్చినట్లయితే ఎనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మీ వ్యూస్ కామెంట్ చేయండి ఓకే ఐ విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఓకే బీ పాజిటివ్ షేర్ పాజిటివ్ వ్యూస్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్